మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల నేపథ్యంలో నటులు పరస్పర విమర్శలు కాకపుట్టిస్తున్నాయి. అయితే లోకల్ నాన్ లోకల్ అనే అంశం పెద్ద దుమారం రేపుతోంది. ప్రకాష్ రాజ్ను నాన్ లోకల్ అంటూ కొందరు ఆరోపించడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై ఇప్పటికే పలువురు సినిమా తారలు స్పందించారు. తాజాగా దీనిపై సీనియర్ నటుడు సుమన్ స్పందించారు. దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు లోకల్ నిరని స్థానికత పేరుతో విమర్శించడం తగదన్నారు సుమన్. తెలుగు సినీ నటులంతా కలిసి ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ మధ్య ఈ లోకల్ నాన్ లోకల్ అనే ఒక టాపిక్ చాలా హాట్ హాట్గా మారి చాలామందిని అది ఇబ్బంది పెడుతుంది. అది ఎట్లా అంటే, నా లెక్క ప్రకారం ఏంటంటే, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరూ లోకలే. ఎవరైతే ఇండియాలో పుట్టలేదో వాళ్ళు ఆటోమేటిక్గా నాన్ లోకల్. ఫారినర్స్ కిందనే ఉంటారు. ఈ లోకల్ నాన్ లోకల్ అంటే నాకు అర్థం కావట్లేదు. ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ఆ పేషెంట్ని హాస్పిటల్ తీసుకెళ్తారు. ఆ డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చే ముందు పేషెంట్ నువ్వు లోకలా నాన్ లోకల్ అడుగుతాడా, లేదు నర్స్ వస్తే నువ్వు లోకలా నాన్ లోకల్ అడుగుతాడా, ముందు నాకు వైద్యం చేయి నా ప్రాణాలు కాపాడు అని చెప్పి అరుస్తాడు. అలాగే విమానం ఎక్కుతున్నాం మనం, ఇరందరూ విమానం ఎక్కుతున్నారు, మరి పైలట్ లోకలా నాన్ లోకలా, వాడు లోకల్ వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్తాడా, మనం వేరే రాష్ట్రానికి వెళ్తున్నాం నాన్ లోకల్ కదా, వాడు జాగ్రత్తగా తీసుకెళ్ళి దింపుతాడా, ఇలాంటనే డౌట్ ఉందా. అలాగే వ్యాపారం కానీ చదువులో కానీ అంతెందుకండి, ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎంతోమంది నాన్ లోకల్ ఉన్నారు, మరి వాళ్ళకి పోస్టింగ్ని బట్టి కదా వాళ్ళు పని చేసుకొని పోతున్నారు. అలాంటి ఫీలింగ్ ముఖ్యంగా సినిమా ఆర్టిస్టులు మాకు లేదు, ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాము, అందరూ ఒక లాంగ్వేజ్లో క్లిక్ అవుతారని చెప్పి గ్యారంటీ లేదండి.